హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు శ్యామ్ రమ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత ఇలా వీడియో ద్వారాగా మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మన వీడియోలో ఏంటంటే స్పెషల్ ఇలా బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు తీసుకొని వీటితో అంటే పొట్టు తీసుకొని చక్కగా వీటిని పచ్చడి రెడీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఇంక అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ నేను చెప్పే పద్ధతులు కనుక మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు ఈ తొక్కు అనేది అస్సలు పడేయరు అంత బాగుంటుంది ముందుగా నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక కేజీ బీరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను కడిగి పెట్టుకొని ఇలా అయితే తీసుకుంటున్నాను చూడండి ఒకేసారి మనం కడిగి ఇలా తీసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇలా బీరకాయ తొక్కుతో పచ్చడి చేయడం అనేది నా చిన్నప్పటి నుంచే మా నాయనమ్మ చేస్తూ ఉంటే నేను చూసేదాన్ని అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా చేశారంటే అస్సలు మళ్ళీ పొట్టు అనేది అస్సలు పడేరు అంత బాగుంటుంది ఇలా మొత్తం కూడా బీరకాయలకి పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి ఏమైందంటే ఇలా పచ్చడి నేను రెడీ చేసి పెట్టుకున్నాను చేసి పెట్టిన తర్వాత అనుకోకుండా బంధువులు వచ్చారు వచ్చిన తర్వాత ఇలా అన్నం వడ్డించాను వడ్డించిన తర్వాత ఏమైందంటే కూర అసలు అందరూ కూడా పక్కన పెట్టేశారు పచ్చడితో అనమాట అంత బాగుంది ఒక బాక్స్ గినడా పచ్చడి అయితే అసలు ఒక్కసారికే కంప్లీట్ అయిపోయింది అంత టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే చూడండి ఈ విధంగా నేనైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ నేను ఒక పక్కన కూరకు రెడీ చేసుకుంటాను ఇంకా ఈ బీరకాయ తొక్కు వచ్చేసి నేనైతే పచ్చడికి రెడీ చేసుకుంటాను చూడండి ఈ వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి వీటిని ఇలా ఈజీ కట్ చేసుకోవచ్చు లేదు అంటే మనం కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగా మీ వీలుని బట్టి ఈ విధంగా వీటినిలా కట్ చేసుకోవచ్చు ఒక పక్క వీటిని నేను కూరకు రెడీ చేసుకుంటూ ఇంకొక పక్కన చట్నీకి రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చాకుతో కట్ చేసుకుంటున్నాను చాకుతో నేను కట్ చేసుకోవచ్చు మనం కత్తెరతో కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు తొందరగా ఇవి మగ్గిపోతాయి ఇలా చక్కగా చాక్తో మంచిగా చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకోవాలి అదే డైరెక్ట్గా వేసామంటే కొంచెం మనకి కలుపుకోవడానికి అలాగే ఇవి ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులోకి ఇప్పుడు మనం మిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే సరిపడా ఆయిల్ వేసుకుందాం అంటే మనం మిరపకాయలు ఎన్ని తీసుకుంటామో దానికి తగినంతగా ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ పోపు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే తగినంతగా మిరపకాయలు తీసుకోవాలి ఇక్కడ మిరపకాయలు చూడండి నేను మధ్యకి కట్ చేశాను ఇలా కట్ చేయటం వల్ల ఏంటంటే లోపల గింజ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అయినప్పుడు మనం పంటికి తగిలినప్పుడు ఆ బా ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత గింజల్ని కొంచెం ఈ ఎన్ని మిరపకాయలు కొంచెం నలిపామంటే లైట్గా గింజలు అన్నీ కూడా సపరేట్గా బయటకు వచ్చేస్తాయి ఈ మిరపకాయలు కూడా ఎలా అంటే మనం తీసుకున్న తొక్కు ఉంది కదా బీరకాయ తొక్కు అనేది ఆ తొక్కులకు తగ్గట్టుగా మనం కారం మనం తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం ఈ కడాయిలో వేసుకుందాం ఇలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా వేయటం వల్ల ఏంటంటే గింజలు బయటకు వచ్చేసి మంచిగా ఫ్ర ఫ్రై అవుతాయి అప్పుడు మనం పంటికి తగిలినప్పుడు అంటే తింటాం కదా అప్పుడు పంటికి తగిలినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చక్కగా కమ్మటి స్మెల్ లాగా ఉంటుంది చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని మనం మళ్ళీ ఒక స్పూను ఆయిల్ తీసుకోవాలి ఇలా ఆయిల్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు పొట్టున్న మినపప్పును తీసుకోవాలి ఈ పొట్టున్న మినపప్పుే మన ఈ పచ్చడికి సీక్రెట్ అనమాట ఖచ్చితంగా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మెంతులు ఈ మెంతులు పొట్టున మినపప్పు పచ్చడిని హైలైట్ అనమాట అంటే ఫ్రై చేస్తాం కదా అప్పుడు మంచిగా కమ్మటి వాసన అనేది వస్తుంది ఇక్కడ ఒక టీ స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకుంటున్నాను ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనం చేస్తున్న బీరకాయ తొక్కు పచ్చడి అనేది టేస్టీగా రావడానికి సీక్రెట్ ఇదే ఇది కనుక కరెక్ట్గా మీరు చేశారంటే పచ్చడి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదారు రెబ్బలు నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేస్తున్నాను ఈ కరివేపాకు వేయటం వల్ల కూడా పచ్చడి అనేది చక్కగా కమ్మటి వాసన వస్తుంది ఇలా వేసిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వీటిని కలుపుకుంటూనే ఇప్పుడు మనం మీడియం సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి చక్కగా నీట్గా కడిగేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా కల్లుప్పును కూడా తీసుకోవాలి చింతపండు వేయటం వల్ల పచ్చడి బాగుంటుంది అలాగే పులుపు కూడా కరెక్ట్గా ఉండాలి మరి పులుపు తగ్గినా కానీ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదు ఎందుకంటే ఆ బీరకాయ తొక్కులో కొంచెం వాటర్గా ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు యాడ్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా నాకైతే కమ్మటి వాసన వస్తుంది స్మెల్ చాలా బాగుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలా దినుసులు అన్నీ కూడా నేను దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా దీంట్లో వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం బీరకాయ తొక్క అనేది కొంచెం ఫ్రై చేయాలి కదా అదే డైరెక్ట్గా వేసామంటే పచ్చి వాసన వస్తుంది అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా మనం ముందుగానే కట్ చేసుకున్న ముక్కలను వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేయాలి చక్కగా ఎంత ఫ్రై చేస్తే అంత పచ్చివాసన అనేది పోతుంది మనకి ఎక్కువసేపు కూడా పట్టద్దు చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది ఒక్కసారి మీరు ఇలా పచ్చడి బీరకాయ తొక్కుతో రెడీ చేయండి అస్సలు మళ్ళీ ఇంకొకసారి పొరపాటును కూడా బీరకాయ తొక్క అనేది పడేయరు ఎందుకంటే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంది చాలా చాలా బాగుందనమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూడండి మంచిగా ఫ్రై అవుతూ ఉంది కదా చూడండి ఇక్కడ బీరకాయ తొక్క అనేది మంచిగా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయిందంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకొని మనం చక్కగా చట్నీని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ఫ్రై చేసినవి అలాగే బీరకాయ తొక్కు కూడా ఇవి రెండు కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఫస్ట్ మనం మిరపకాయల్ని ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది చక్కగా పొడి రా పొడిలాగా రెడీ అయింది అనుకున్నప్పుడు ఈ తొక్కులు మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా తొక్కులు మొత్తం వేసేసుకొని చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ కూడా వేయకూడదు చూసుకుంటూ వేసుకోవాలి ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలిపేసేయండి కిందది పైకి పైది కిందకి ఇలా వేస్తే తొందరగా నలుగుతుంది అలాగే ఇప్పుడు ఆఫ్ చేసి మనం కొంచెం వాటర్ తీసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడే పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి మెయిన్ అనమాట పులుపు కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది మనకి టేస్టీగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ బీరకాయ తొక్కులో వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉప్పు పులుపు కరెక్ట్గా ఉందలేదు అనేది చూసుకోవాలి చూడండి మిక్సీ పట్టేసిన తర్వాత చక్కగా ఇక్కడ నలిగిపోయింది చూడండి మెత్తగా రెడీ అయిపోయింది ఈ విధంగా మనకి రెడీ అవ్వాలి కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం గట్టిగా కావాలనుకుంటే గట్టిగా ఉంచండి లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టేస్ట్ చూశాను కొంచెం ఉప్పు అనేది తగ్గింది దానికోసమని ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేశాను ఇలా కలిపేసుకొని మనం పోపుకి రెడీ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పును కూడా తీసుకోవాలి పొట్టున్న మినపప్పు అయితే పచ్చళ్ళు చాలా టేస్టీగా వస్తాయి పోపు పెట్టినప్పుడు దీన్ని విధంగా కలుపుకుంటూ ఉండాలి చక్కగా ఇది కొంచెం పోపు అనేది ఎర్రగా అయినప్పుడు పప్పులు అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడ వరకు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు చక్కగా చిదుముకొని ఇలా వేసుకోవాలి చక్కగా ఇది ఫ్రై అయినప్పుడు ఎల్లిపాయలు ఫ్రై అయినప్పుడు దీంట్లోకి కరివేపాకును వేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును వేసుకుందాం ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం చిటికడంత పసుపును కూడా వేసుకుందాం పసుపు లాస్ట్లో వేయటం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది మంచి కమ్మటి వాసన వస్తుంది చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పోపులోకి పచ్చడిని వేసుకోవడమే ఈ పచ్చడి మొత్తం కూడా పోపులో కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ బీరకాయ తొక్కుని అలాగే ఎండుమిరపకాయలు మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసాం కదా ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎక్కువసేపు ఏం పట్టదు చక్కగా పోపులో కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అబ్బా పచ్చడి అయితే సూపర్గా కుదిరింది చాలా చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి అందరు కూడా నచ్చుతుంది అంత బాగుంది చట్నీ అయితే పచ్చడి అయితే పచ్చడి ఎలా రెడీ చేయాలనేది చూశారు కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్